తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కమలపాలెం జంక్షన్ వద్ద అక్రమ రవాణా చేస్తున్న టేకు కలపను గోకవరం ఫారెస్ట్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. ఏజెన్సీ దేవుపట్నం మండలం నుండి సీతానగరం వైపుగా బొలెరో వ్యాన్ లో 21 టేకు దొంగల కలపలను తరలిస్తుండగా పట్టుకున్నామని, వాటి విలువ 62,000 ఉంటాయని ఫారెస్ట్ రేంజ్ అధికారి దుర్గా కుమార్ తెలిపారు. అనంతరం టేకు కలపను బొలెరో వాహనంలో స్వాధీనం చేసుకుని గోకవరం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంకు తరలించామని ఆయన అన్నారు.